అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీకు శుభవార్త అయితే అందుతుంది. మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఇష్టపడుతున్నారు. మీకు నరదృష్టి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మరి జేబులో నల్ల పసుపు కొమ్మను ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి నరదృష్టి అనేది తగలదు. మరి ఏ నెగిటివిటీ మీ నుండి దూరం అయిపోతుంది, అంత శుభమే కలుగుతుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షల విజయం సాధించడం జరుగుతుంది. ఆప్తులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యతిరేక పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటుంది. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రాబడి మరింత పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అయితే ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయ వేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యత్నాలు వేగవంతంగా పూర్తవుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం ఇది. మహిళలకు ఆస్తి లాభం అయితే కలుగుతుంది. పసుపు రంగు దుస్తులను దానం చేసి హనుమాన్ చాలీస పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఇంటా బయట మరిన్ని సమస్యలు అయితే ఉన్నటువంటి వారు ఈ రోజు దాన ధర్మాలు చేయాలి. వారి వల్ల వారికి మేలు కలుగుతుంది. బంధువులతో కలహాలు జరగకుండా కోపాన్ని నియంత్రించుకోండి. ఒత్తిళ్లు తగ్గిపోతాయి. భూముల ఒప్పందాల్లో ఆటంకాలుంటాయి. కొన్ని కార్యక్రమాలు తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేస్తారు. సన్నిహితుల నుంచి ఆర్థికంగా సాయం కోరుతారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త సమస్యలుంటాయి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకళకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు తమ కృషిని కొనసాగిస్తారు. మహిళలకు నిరుత్సాహం ఉంటుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈ రోజు కళా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం జరుగుతుంది. కర్మలు మరియు సాంప్రదాయాల పాఠాలను పిల్లలకు ఈ రోజు నేర్పడం వల్ల మీకు ఈ రోజు కలిసొస్తుంది. స్నేహితులు మీ ఆనందంగా ఉండటానికి సమయం అనేది వెచ్చించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు కొన్ని పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తారు. మిమ్మల్ని చేతితో ఈ రోజు చూసినట్లయితే కొన్ని విషయాలు మీరు మీ చేతిలో నుండి వెళ్ళనివ్వకండి. వ్యక్తిగత విషయాలలో మీరు ముందుంటారు. మీరు మీ ప్రియమైన వారి నుండి ఏదైనా శుభ సమాచారాన్ని అందుకోవచ్చు. తల్లిదండ్రుల మతపరమైన ప్రయాణంలో తీసుకెళ్లి వెళ్ళవచ్చు. మీకోసం ఇష్టంగా ఉంటుంది. వ్యాపారాలు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలనుకుంటారు. పని గురించి ఎటువంటి ఆతృత అనేది మీరు చూపించవద్దు ఈ రోజు. మరి కొత్త పనులను ప్రారంభించకండి. భౌతిక విషయాలపై పూర్తిగా ఆసక్తి కలిగి ఉంటారు. మీరు మీ దేశీయ వ్యవహారాలను బయట వ్యక్తులతో బహిర్గతం చేయకూడదు. మరియు కుటుంబంలో పోరాటాలు పోరాడేటటువంటి పరిస్థితి అయితే ఉండవచ్చు. తద్వారా మీరు మాట్లాడి పరిష్కరిస్తేనే అది మంచిది. కుటుంబంలోని వివాహ సభ్యుల కోసం మంచి ప్రతిపాదన వస్తుంది. మీ మనసు ఇక్కడ మరియు అక్కడ పనిలో నిమగ్నమై ఉంటుంది. కానీ మీరు దాన్ని స్థిరంగా ఉంచాలి. ఈరోజు మీరు ధైర్యం పెంచుకోవాలి. లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ తెలుపు. ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు చక్కగా రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం తర్వాత మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి 5 పేదలకు అన్నదానం చేయటం ద్వారా మేలు కలుగుతుంది. ఉదయాన్నే రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించండి. మీలో ఉన్నటువంటి దోషాలు సైతం మరి పరిహారమై మీకున్నటువంటి అన్ని అప్పుల బాధలు తీరిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.